గత యాసంగిని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేయాలని డిఆర్డీఓ శ్రీనివాస్ ఏపీఎంలకు కేంద్రం ఇన్ఛార్జ్ సీసీలకు సూచించారు. శనివారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సెంటర్ ఇన్ఛార్జీలు ఏపీఎంలతో ఏర్పాటు చేసిన సన్నాహా సమావేశంలో మాట్లాడుతూ, ఈ ఖరీఫ్లో బాయిల్డ్ రైస్ మిల్లకు అదనంగా 111 రా రైస్ మిల్లు చేరాయని, లారీలను కూడా 1000 వరకు పెంచాము కాబట్టి కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు రావని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు శుభ్రపరిచిన నాణ్యమైన వడ్లను తీసుకువచ్చేలా అవగాహన కలిగించాలని సూచించారు. తూకంలో తరుగు తీయరాదని, అటు రైతులను ఇటు రైస్ మిల్లర్లను ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకుని కేంద్రాన్ని ప్రశాంతత వాతావరణంలో సజావుగా నిర్వహించాలని సూచించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ, గత సీజన్లో జరిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని శుక్రవారం రైస్ మిల్లర్లతో జరిగిన సమావేశంలో హమాలీలను మిల్లు కెపాసిటీ మేరకు ఏర్పాటు చేసుకోవాలని, ధాన్యం వచ్చిన 24 గంటలలోగా దించుకోవాలని, లారీలను ఎక్కువ పెంచాలని కాంట్రాక్టర్లకు కలెక్టర్ ఆదేశించారని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి భీమయ్య, డిపిఎం మోహన్, సివిల్ సప్లై అంజిరెడ్డి, జిల్లా సమైక్య అధ్యక్షురాలు సంతోష, వివిధ మండలాల ఏపీఎంలు, సెంటర్ ఇన్ఛార్జ్ సిసిలు ఈ సిబ్బంది పాల్గొన్నారు. కరెక్ట్గా చెప్పినా చేసి చెప్పినా లారీ రావడానికి పరిస్థితుండే మనకు జరిగింది. బ్యాక్స్లో ఫేవర్ కూడా జరిగింది. ఒకటే చెప్పిన సార్ గారు బీఎస్ఎస్ వాళ్ళకి అంత ఫేవర్ అవసరం వచ్చింది. ఇది గవర్నమెంట్ పనే కదా, మా పని కాదు కదా, వాళ్ళకి రెడ్ తప్పు చేస్తుందని కూడా సీరియస్గా వార్నింగ్ కూడా జరిగింది.